ఏవంటివి? గంజాయి మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్న గంజాయి వివరాలను ఎస్పీ వెల్లడించారు. మిర్యాలగూడలో శుక్రవారం వన్ టౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా పెన్పహాడ్ మండలానికి చెందిన బూఖ్యా రామును పట్టుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 35 లక్షల విలువ చేసే సుమారు 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడిని విచారించడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన నునావత్ జగన్, నునావత్ మంచియా, అంగోతు నాగరాజు, ఖమ్మం జిల్లాకు చెందిన భానుత్సాయి ముఠాగా ఏర్పడి దేవరకొండ ప్రాంతం మధ్యమడుగు నుండి గంజాయి అక్రమ రవాణా పాల్పడుతున్నారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సేవించే వారిపై, విక్రయాలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గంజాయిపై ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుల ఆస్తులను దత్తు చేస్తామని సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో రెండు వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరం పెళ్లి చూసి వాడిని వాళ్ళని పట్టుకో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్ వన్ ఇస్ మహీంద్రా బొలేరో, వన్ ఇస్ సాయి. వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజెస్, వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్. సో వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒకళ్ళు కస్టడీలో ఉన్నారు, మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా డిఎస్పీ మిర్యాల కూడా గారు